తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల విద్యా సంస్థల కార్యదర్శి శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల విద్యా సంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డైటనిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, జియాగ్రఫీ తదితర కోర్సుల్లో బోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామన్నారు. ఎంపిక చేయబడిన లెక్చరర్స్ గంటల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని మల్లయ్య భట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల విద్యా సంస్థల ఆర్సీఓలకు తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12 ఆఖరి తేదీ అని ఆయన వెల్లడించారు.